హాయ్ అండి ఏమంటావే ఓమంటా ఈ కథలో ముప్పి రెండవ భాగం విందామండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ గుప్తా హౌస్ గుప్తా కొడుకు డాడీ ఎందుకు మీరు ఆ బ్లడీ గుప్తా ఫ్యామిలీ మనోజ్ గుప్తా వాళ్ళ డాడీని అడుగుతాడు డాడీ ఎందుకు మీరు ఇంకా ఆ కృష్ణ వాళ్ళ ఫ్యామిలీని ఏం చెయ్యలేకపోతున్నారు అని చాలా కోపంగా అడుగుతాడు అయ్యో మనోజ్ ఆల్రెడీ ఆ అగర్వాల్ని ఒక పావుగా రంగంలోకి దించాను ఆ అగర్వాల్ మనం వాడికి హెల్ప్ చేస్తున్నాం అనుకుంటున్నాడు బట్ ఆ అగర్వాల్కి తెలియని విషయం ఏంటంటే మన ప్లాన్ కోసం మనమే వాడి హెల్ప్ తీసుకుంటున్నాము అని అని వికృతంగా నవ్వుతాడు గుప్తా ఎస్ డాడ్ ఆ ఆర్గాన్స్కి ఎప్పుడు ప్లాన్ చేద్దాం డాడ్ అంటాడు మనోజ్ ఒక వన్ వీక్లో చేద్దాం అసలు మొన్ననే అయిపోయేది బట్ నీ చెల్లి పెళ్ళి హడావిడి ఉంది అని ఆగాను హా ఓకే డాడ్ ఈసారి కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి ఎందుకంటే ఆ గౌతమ్ గాడు ఉన్నాడు ఇప్పుడు సిటీలో మిగతా ఆఫీసర్స్లా కాదు ఆ సిద్ధు వాడిని డబ్బు అమ్మాయిలు మందు ఇలా దేనితోనూ లొంగదీసుకోలేము భయపెట్టలేము అంటాడు మనోజ్ ఇలా దేనికి లొంగని వాడికి ఫ్యామిలీ అనే ఒక వీక్నెస్ ఉంటుందిరా వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ కనుక్కో అంటాడు గుప్తా వాడి పేరెంట్స్ వాడి చిన్నప్పుడే చనిపోయారట డాడ్ బట్ వాడు రాధాకృష్ణ వాళ్ళతోనే ఉంటున్నాడు అంటాడు మనోజ్ ఆ కృష్ణస్తో వీడికి లింక్ ఏంటో కనుక్కో అంటాడు గుప్తా ట్రై చేస్తాను డాడ్ బట్ తెలియలేదు మేబీ ఆ అభిగాడికి ఫ్రెండ్ అనుకుంటా ఈ సిద్ధు సిద్ధూ పేరెంట్స్ చనిపోయాక సిద్ధుని లండన్లో చదివేస్తారు ఎక్కడా కూడా సిద్ధు వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ బయటపడకుండా జాగ్రత్త పడతారు రాధాకృష్ణ గారు సిద్ధు వాళ్ళ ఫాదర్ చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సో అతని మీద ఉన్న కోపం వాళ్ళు సిద్ధుని ఏమైనా చేస్తారేమో అని భయం రాధాకృష్ణ గారికి ఈలోపు గుప్తా ఫ్యామ్ ఫోన్ రింగ్ అవుతుంది నమస్తే భాయ్ వన్ వీక్లో కామ్గా పని అయిపోవాలి అని అవతల వైపు వ్యక్తి కాల్ కట్ చేస్తాడు మనోజ్ ఏమంటున్నాడు డాడ్ అంటాడు వన్ వీక్లో పని జరిగిపోవాలట అంటాడు గుప్తా అది అగర్వాల్కి కాల్ చేసి ఇంకొక వన్ వీక్లో పని అయిపోవాలి ఆ అభిని మనం కొట్టే దెబ్బకు వాడు మళ్ళీ కోలుకోకూడదు అలాగే గుప్తా నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియటం లేదు అంటాడు అగర్వాల్ నా కోసం ఎంత రిస్క్ తీసుకుంటున్నావు అరే భాయ్ నువ్వు కూడా నా అన్నలాంటి వాడివే అంటాడు గుప్తా థ్యాంక్ యూ బాయ్ నేను మొన్న పంపిన రౌడీస్కి చెప్తాను అలర్ట్గా ఉండమని అంటాడు అగర్వాల్ వద్దు వద్దు ఒక్కసారి వాడిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ వాడకూడదు అంటాడు గుప్తా కొత్త వాళ్ళని నేనే పంపుతాను నువ్వేమీ భయపడకు అంటాడు ఓకే బాయ్ అని పెట్టేస్తాడు అగర్వాల్ ఆ కృష్ణ ఫ్యామిలీని ఎలా దెబ్బ కొట్టాలా అని ప్లాన్స్ రచిస్తూ ఉంటారు తండ్రి కొడుకులు ఇద్దరు హోమ్ మినిస్టర్ ఆఫీస్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ స్టేట్ వైడ్గా ఉన్న హయ్యర్ అఫీషియల్స్తో మీటింగ్ అది హోమ్ మినిస్టర్ మాట్లాడటం స్టార్ట్ చేశారు ఇక్కడ మనం మీట్ అవ్వటానికి ముఖ్య కారణం సిటీలో ఆర్గాన్ ఎక్స్పోర్ట్స్ మాఫియా ఎంటర్ అయ్యింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది చాలా అలర్ట్గా ఉండాలి ఆ మాఫియా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం దీనిపైన మీ మీ అభిప్రాయం తెలుసుకోవటానికే ఈ మీటింగ్ మీ మీ అభిప్రాయాలను చెప్పండి ఈ మాఫియాని అరికట్టడానికి వాళ్ళని ఎలా కనిపెట్టాలి దానికి మనం ఏం చేద్దాం ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెబుతున్నారు సిద్ధు అందరి అభిప్రాయాలు వింటున్నాడు మిస్టర్ సిద్ధార్థ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ అని అడుగుతారు ఎస్ సార్ అని సెల్యూట్ చేసి కొన్ని రోజులుగా నేను నా టీం దీని మీద స్టడీ చేశాము సార్ విత్ యువర్ పర్మిషన్ అని ఒక డ్రైవ్ టేబుల్ మీద పెడతాడు ప్లీజ్ క్యారీ ఆన్ మిస్టర్ సిద్ధు వీఆర్ ప్లీజ్ టు హియర్ ఫ్రమ్ యూ అని అసిస్టెంట్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయమని చెప్తారు అతను కనెక్ట్ చేసి ప్రొజెక్టర్ ఆన్ చేసి కాన్ఫరెన్స్ రూమ్లో లైట్స్ ఆఫ్ చేస్తాడు థ్యాంక్ యూ సార్ అని సిద్ధు కంటిన్యూ చేస్తాడు ప్రొజెక్టర్ మీద ఒక్కొక్కటిగా ఇమేజెస్ స్క్రోల్ అవుతూ ఉంటాయి సార్ ఈ మాఫియా మెయిన్ టార్గెట్ ఆర్ఫాన్స్ అనాథాశ్రమాలు అనాథలైతే వాళ్ళ గురించి ఆరా తీసే వాళ్ళు ఎక్కువ ఉండరు స్ట్రీట్లో పడుకునేవారు బెగ్గర్స్ ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఫస్ట్ టార్గెట్ నెక్స్ట్ స్కూల్ పిల్లలు సెక్యూరిటీ తక్కువగా ఉండే స్కూల్స్ నుండి పిల్లలని కిడ్నాప్ చేయటం వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఆల్రెడీ నేను నా టీం ఇలాంటి స్కూల్స్ లిస్ట్ రెడీ చేసి నిఘా ఉంచే పనిలో ఉన్నాము సార్ అండ్ ఓన్లీ అవయవాల విక్రయం ఏ కాదు డ్రగ్స్ కూడా వాట్ అని అదిరిపడతారు అవును సార్ మీరు ఏదైతే విన్నారో అదే నిజం బట్ ఈ రెండింటికి లింక్ ఏంటి అంటారు హోమ్ మినిస్టర్ కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ సార్ కాలేజీ స్టూడెంట్స్ అండ్ టీనేజ్ పిల్లలకి డ్రగ్స్ అడిక్ట్ చేసి ఆ డ్రగ్స్ కోసం వాళ్ళకై వాళ్ళే అవయవాలు ఇచ్చేసే స్థితికి తీసుకురావటం అలా ఒప్పుకోని వాళ్ళని వాళ్ళ వీడియోస్ ఇంట్లో చూపిస్తాము అని బ్లాక్ మెయిల్ చేయటం అండ్ దానికి కూడా ఒప్పుకోకపోతే వాళ్ళకి మత్తు మందు ఇంజెక్ట్ చేసి ఆర్గాన్స్ తీసుకోవటం అని కొన్ని స్లైడ్స్ చూపిస్తాడు సిద్ధార్థ సిద్ధార్థ కంప్లీట్ చేసిన కాసేపటి దాకా ఆ హాల్ అంతా సైలెంట్గా ఉండిపోతుంది ఒక థర్టీ సెకండ్స్ తర్వాత లైట్స్ వెలుగుతాయి అందరూ క్లాప్స్ కొడుతూ యూ అండ్ యువర్ టీమ్ టుడే ఫంటాస్టిక్ జాబ్ మై బాయ్ అని హగ్ చేసుకుంటారు కాసేపు అలా మాట్లాడుకున్నాక సో మిస్టర్ సిద్ధార్థ యాజ్ యూ హ్యావ్ ఫుడ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ వీఆర్ డిసైడెడ్ దట్ నవ్ యూ ఆర్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ కేస్ థ్యాంక్ యూ సార్ ఐ ఆమ్ హానర్డ్ టు డూ దట్ అంటాడు గౌతమ్ అండ్ వన్ మోర్ థింగ్

రఘు ఇప్పుడిప్పుడే కాస్త మెడిసిన్కి రెస్పాండ్ అవుతున్నారు నువ్వు రేపు ఒకసారి రాపద్దు మెడిసిన్కి అంటే ముఖ్యమైనది ప్రేమ బావగారు త్వరగా కోరుకుంటారు నువ్వు నువ్వు వాళ్ళని కలుస్తూ ఉంటే అన్నయ్య వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు పద్దు నేను కాస్త ముందుగా వచ్చిన వాళ్ళకి ఈ గతి పట్టేది కాదు రఘుని తన వడిలో పడుకోబెట్టుకుని ప్లీజ్ పద్దు డోంట్ ఫీల్ లైక్ దట్ తప్పకుండా వాళ్ళు నార్మల్ అవుతారు ఇప్ ఇంటికే తెచ్చేస్తాను వాళ్ళని అంటే నువ్వు ఒప్పుకోవు రఘు దిగ్గున లేచి కూర్చుని నో పద్దు రేణుకి ఈ విషయం తెలిస్తే తను నన్ను అసహ్యించుకుంటే నేను తట్టుకోలేనురా అందుకే కదా ఎన్ని సంవత్సరాల నుంచి హాస్పిటల్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నాము అంటుంది పద్మ పద్దు రేణుకి మన పాస్ట్ తెలిస్తే నన్ను అసహించుకోదు కదా అంటారు రఘు పిచ్చి రఘు అని అతనిని హగ్ చేసుకుని అది నీ కూతురు రఘు నీలాగే నిలువెత్తు ప్రేమ రేణు కూడా నీకు నీ ఫ్యామిలీ అన్నా నీ వాళ్ళు అన్నా ఎంత ప్రాణమో వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళనే వదిలేయటానికి అయినా వెనుకాడవో ఆ రఘు నందన్ కూతురు రేణు దానికి నువ్వంటే ప్రాణం రఘు నన్ను వదిలేసైనా ఉండగలదు కానీ నిన్ను వదిలి ఉండలేదు అంటుంది పద్మ పద్దు ఏంటా మాటలు నిన్ను వదిలేసి ఉండటం ఏంటి మనం ఇద్దరం విడిగా ఉంటాము అనే ఆలోచన కూడా ఎప్పుడూ రానివ్వకు అంటారు రఘు ఈ రఘు ఇంకా బ్రతికి ఉన్నాడు అంటే అది కేవలం నా పద్దు కోసమే పద్దు ప్రేమ వలన మాత్రమే ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని కాస్త ఎమోషనల్ అవుతారు రఘు ఎందుకు రఘు నేనంటే అంత ప్రేమ నీకు అసలు నేను నీ లైఫ్లోకి వచ్చాకే నీ సర్వస్వం కోల్పోయావు నువ్వు రఘు వెంటనే పద్దు నోటి మీ మీద చెయ్యి పెట్టి నా సర్వస్వం నీవేర పద్దు ఇంకెప్పుడు అలా మాట్లాడకు ఐ లవ్ యూ పద్ రఘు అని గట్టిగా హగ్ చేసుకుంటుంది ఏంటి ఓన్లీ హగ్గేనా అంటాడు చిలిపిగా చూస్తూ రఘు రఘు చూపులు అర్థమైనా పద్మ చి రేణుకి పెళ్ళయ్యింది అయినా నువ్వేంటిలా సిగ్గు లేకుండా నా పద్దు దగ్గర నాకు సిగ్గు దేనికి రేణుకి పిల్లలు అయ్యి పిల్లలు పుట్టి ఆ పిల్లలకి పెళ్ళిళ్ళైనా కూడా నా పద్దు మీద నా ప్రేమ మారదు అంటూ పద్దుని అల్లుకుపోతాడు రఘు అలా వాళ్ళ ప్రేమ సామ్రాజ్యంలో విహరిస్తూ మధుర క్షణాలని వాళ్ళ సొంతం చేసుకుంటారు పద్మ రఘు కృష్ణ స్మాన్షన్ నానమ్మ కాస్త లేచి నడవగలుగుతున్నారు మెడిసిన్ బాగా వర్క్ అవుతున్నాయి మెల్లి మెల్లిగా తన పనులు తాను చేసుకోగలుగుతున్నారు ఒకరోజు ఈవినింగ్ ఆ ఇంట్లోని ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్తారు లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ హాల్ రాధాకృష్ణ మోహన్ కార్తీక్ రూమ్స్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో అభి అండ్ గ్యాంగ్ రూమ్స్ థర్డ్ ఫ్లోర్లో గెస్ట్ రూమ్స్ ఫోర్త్ ఫ్లోర్ అసలు ఎవరికి ఎంట్రీ లేదు అక్కడికి అక్కడ ఒక రూమ్ లాక్ వేసి ఉంటుంది ఆ రూమ్కి రూమ్ బయట ఉన్న ఒక పెద్ద వేజ్ కింద ఉంటుంది జాగ్రత్తగా అది తీసుకుని ఆ రూమ్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటారు వాళ్ళకి పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది ఆ ఫోటో పట్టుకుని ఏడుస్తూ పాత విషయాలు చాలా గుర్తు చేసుకుంటారు ఎలా ఉండేది నా కుటుంబం మళ్ళీ నా కుటుంబం కోల్పోయిన సంతోషం నాకు వస్తుందా అని ఏడుస్తూ బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి అక్కడే స్పృహ తప్పి కోల్పోతారు అలా కాసేపటికి రాధాకృష్ణ గారు వాళ్ళు ఆఫీస్ నుంచి వస్తారు ఫ్రెష్ అయ్యి రండి కాఫీ తీసుకొస్తాను అంటారు సౌజన్య హా సౌజీ ఈరోజు అమ్మ దగ్గర కూర్చుంటాను అక్కడికి పంపించు అని రూమ్కి వెళ్ళిపోతారు రాధాకృష్ణ అండ్ మోహన్ ఫ్రెష్ అయ్యి రాధాకృష్ణ గారు వాళ్ళ అమ్మ రూమ్కి వెళ్తారు అక్కడ ఆవిడ కనపడరు అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని వాష్రూమ్ అండ్ బాల్కనీ చెక్ చేస్తారు ఆవిడ ఎక్కడా లేరు అంబిక అని గట్టిగా అరుస్తారు మోహన్ ఆ అరుపు ఆ ఇల్లు అంతా వినపడేలా పెద్దగా ఉంటుంది ఎప్పుడూ చాలా సౌమ్యంగా కూల్గా ఉండే ఆయన అలా అరవటంతో అందరూ వచ్చేస్తారు ఏమైందండి అంటూ వస్తుంది సౌజన్య ఇంట్లో ఇంతమంది ఉన్నారు అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఏంటో చూసుకోరా అప్పటికి గాని వాళ్ళు గమనించరు ఆ రూమ్లో నానమ్మ లేరు అనే విషయం అక్క అత్తయ్యా అని కంగారు పడిపోతారు అందరూ అందరూ అన్ని చోట్ల వెతకటానికి తలా ఒక వైపు వెళ్తారు అలా ఒక ముప్పై నిమిషాలు వెతుకుతారు బట్ ఆవిడ కనపడరు బామ్మగారు శోకాలు మొదలు పెడతారిక రేఖ రవి ఆద్య అఖిల్ అందరూ తలా ఒక వైపు చూస్తారు ఈరోపు కార్తీక్ గారు వస్తారు ఆయన విషయం తెలుసుకుని కేర్ టేకర్ని చెడా మెడా తిడతారు రాధాకృష్ణ గారు వాళ్ళ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు ఈలోపు సిద్ధు వస్తాడు విషయం తెలుసుకుని సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేపిస్తారు నానమ్మ లిఫ్ట్లో ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళటం చూస్తారు రే సిద్ధు సిసి కెమెరాస్ ఎప్పుడు ఫిక్స్ చేయించావురా అంటారు రవి నానమ్మకు అప్పుడు అలా అయినప్పుడేరా రేను నేను డిసైడ్ అయ్యాము ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు అని చెబుతాడు సిద్ధు రేణునే ఫిక్స్ చేయించింది ఎవరికి డౌట్ రాకుండా నువ్వు చెల్లి సోపర్రా అని హగ్ చేసుకుంటాడు రవి ముందు ఫోర్త్ ఫ్లోర్కి పదండి అంటాడు కార్తీక్ నో అని గట్టిగా అరుస్తాడు రాధాకృష్ణ అప్పటిదాకా సైలెంట్గా ఉన్న రాధాకృష్ణ అలా అయ్యేసరికి ఆడవాళ్ళు అందరూ భయపడతారు చిన్న కార్తీక్ మీరిద్దరూ వెళ్ళి అమ్మని తీసుకురండి అని చెబుతారు రాధాకృష్ణ రేఖా వాళ్ళకి తెలుసు ఫోర్త్ ఫ్లోర్లోకి చిన్నప్పటి నుండి ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళనివ్వలేదు ఇన్ఫ్యాక్ట్ లిఫ్ట్లో వెళ్ళినా కూడా అక్కడ కారిడార్కి గ్రిల్స్ పెట్టి లాక్ చేసేసి ఉంటుంది అందువలన ఫోర్త్ ఫ్లోర్లో సీసీ కెమెరాస్ పెట్టలేదు సో ఆ కారిడార్ దాటి లోపలికి వెళ్ళలేం మోహన్ అండ్ కార్తీక్ వెళ్ళి అన్ని రూమ్స్ చెక్ చేసి నానమ్మ పడిపోయిన రూమ్కి వెళ్తారు అక్కడ ఆవిడని అలా చూసి కంగారు పడిపోతారు ఆవిడని జాగ్రత్తగా ఎత్తుకుని ఆ రూమ్ లాక్ చేసి ఆవిడని రూమ్కి తీసుకొస్తారు నానమ్మని రూమ్కి తీసుకురాగానే అఖిల్ చెక్ చేసి ఇంజెక్షన్ ఇస్తాడు బీపీ చెక్ చేసి కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యారు అందుకే ఇలా అయ్యింది ఎమర్జెన్సీ కోసం అని రేణు ఒక ఇంజెక్షన్ ఫ్రిడ్జ్లో ఉంచింది ఆ ఇంజెక్షన్ ఇచ్చాను మీరు రిలాక్స్ అవ్వండి అంటాడు అఖిల్ నానమ్మ దగ్గర ఉండమని రేఖ వాళ్ళకి చెప్పి రాధాకృష్ణ గారు వాళ్ళు కిందికి వెళ్తారు రాధాకృష్ణ గారి రూంలో అమ్మ ఆ ఫ్లోర్లోకి ఎందుకు వెళ్ళింది చిన్న అంటారు రాధాకృష్ణ ఆ లాక్ చేసిన రూంలో ఉంది అన్నయ్య అంటాడు మోహన్ అత్తయ్య అమ్ములుని బాగా మిస్ అవుతున్నారు రాధా అంటారు రాధాకృష్ణ గారితో కార్తీక్ రే కార్తీక్ మన కుటుంబం మొత్తం ఇలా అయిపోవటానికి కారణం వాళ్ళే అని తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా అంటారు రాధాకృష్ణ ఇంట్లో ఇంతమంది ఉన్నారు అసలు అమ్మని కూడా పట్టించుకోరా మీరు ఇదేనా మీరు అమ్మని చూసుకునే విధానం మీకు కష్టంగా ఉంటే చెప్పండి ఇక నుండి నేను ఆఫీస్ వర్క్ కూడా ఇంట్లోనే ఉండి చేసుకుంటూ అమ్మని చూసుకోగలను అని అరుస్తారు సౌజన్య మీద రాధాకృష్ణ గారు ఆ మాటలకి ఆవిడ కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తాయి రే రాధా ఏంట్రా ఇది నువ్వేనా ఇలా మాట్లాడేది అంటారు కార్తీక్ నీకు తెలీదా వాళ్ళు అత్తయ్యని ఎలా చూసుకుంటారో మరి లేకపోతే ఏంటి బావా ఇంటి నిండా ఇంతమంది సర్వెంట్స్ అమ్మని చూసుకోవటానికి కేర్ టేకర్ని పెట్టినా కూడా ఎలా చేస్తే ఎలాగా ఇప్పుడు టైంకి అమ్మని చూసాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఏంటి బావా అమ్మ పరిస్థితి అంటాడు మోహన్ సారీ బావగారు మాదే పొరపాటు కానీ ఏదో ఏమరపాటుగా ఉండి చూసుకోలేదు ఆఫ్టర్నూన్ అంతా అత్తయ్య గారి దగ్గరనే ఉన్నాము మాది పొరపాటే ఒప్పుకుంటాము బట్ అత్తయ్య గారి మీద ప్రేమ లేదు అంటే మేము భరించలేం మేము ఇంటికి వచ్చినప్పటి నుండి అత్తయ్య గారు మమ్మల్ని సొంత కూతుర్లలా చూసుకున్నారు మరి మేము ఎందుకలా వదిలేస్తాం ఆ మాటలకి కొంచెం శాంతిస్తారు సారీ సౌజీ ఏదో టెన్షన్లో అని ఆయన మాట పూర్తి కాకముందే సౌజన్య రాధాకృష్ణని పట్టేసుకుని ఏడుస్తూ అత్తయ్యకి అత్తయ్యకేమైనా అయ్యి ఉంటే నన్ను నేను క్షమించుకోలేకపోయేదానండి మీరు నాకు అప్పగించిన పనిని నేను సరిగ్గా చేసుకోలేకపోయాను అత్తయ్య గారిని అలా చూసేసరికి ప్రాణం పోయింది ఒక్క క్షణం అని ఏడుస్తారు సౌజన్య రాధాకృష్ణ అందరూ కాసేపు బాధపడి అమ్మని ఇంకెప్పుడు అలా వెళ్ళనీయకండి తను స్ట్రెస్ తీసుకోకూడదు అలాగే అండి అలా కాసేపు మాట్లాడుకుని ఎవరే రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు నానమ్మ రూమ్లో రేఖ డాడ్ ఎందుకు అంత సీరియస్ అయ్యారు అంటుంది నానమ్మ కనపడకపోతే మరి సీరియస్ అవ్వరా అంటారు అఖిల్ మరి మనల్ని ఎప్పుడూ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళనివ్వరెందుకు అంటుంది రేఖ బంగారం అది అడగొద్దు అని డాడ్ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు అంటాడు రవి నువ్వు అనవసరంగా ఆలోచించి నీ చిన్ని బుర్ర పాడు చేసుకోవద్దు అందరూ రవి వైపు వింతగా చూస్తారు ఏంట్రా అలా చూస్తున్నారు అంటాడు రవి నువ్వు రేఖని బంగారం అన్నావా అని ఒకరి తర్వాత ఒకరు ఆ మాటలు ఒత్తి పలుకుతూ అడుగుతారు రవికి అప్పటికి కానీ అర్థం కాదు తనేం వాగాడో రేయ్ అదేదో ఫ్లోలో వచ్చింది లేరా అయినా ఇదివరకు కూడా పిలిచానుగా అలాగా అప్పుడంటే వేరు ఏదో రేఖ భయంలో ఉన్నప్పుడు అనేవాడివి మరి ఇప్పుడేంటి సంగతి అని సాగదీస్తాడు సిద్ధు బాబోయ్ మీ అనుమానాలు తగలయ్యా అని రేఖ వైపు చూసి ఒసేయ్ రాక్షసి చూడవే బై మిస్టేక్ బంగారం అని నిన్ను పిలిచినందుకు జనాలు ఎంతలా రియాక్ట్ అవుతున్నారో అందుకే అప్పుడప్పుడు అయినా కాస్త పద్ధతిగా ఆడపిల్లలా ఉండవే రేఖ గుర్రుగా చూస్తూ యూ అంటూ పిల్లో పట్టుకుని కొట్టడానికి లేస్తుంది ఓయ్ ఆపవే ఆఫీస్లో ఫుల్ టైట్ అయ్యాను ఇప్పుడు పరిగెత్తే ఓపిక కూడా లేదు అని రూమ్లో నుండి బయటికి పరిగెడతాడు రవి నీకు ఓపిక ఉన్నప్పుడు నేను కొట్టాలా పిచ్చిదనిలా కనిపిస్తున్నానా ఆగరా ఆగు అని పరుగు పెడుతుంది రేఖ అలా రవి తన రూమ్లోకి వెళ్లటం రేఖ కూడా అదే రూంలోకి పరిగెత్తటం జరిగిపోయాయి రవి రూమ్లోకి వెళ్ళిన రేఖకి రవి కనపడడు వీడు ఇక్కడే ఉండాలిగా అంటూ చుట్టూ చూస్తుంది ఎక్కడ ఉండడు రే రవి భయపడ్డావా ఎక్కడ దాక్కున్నావురా అని అరుస్తుంది డోర్ క్లోజ్ అయిన సౌండ్కి వెనక్కి తిరుగుతుంది రేఖ వెనక్కి తిరిగి చూస్తుంది రవి డోర్ క్లోజ్ చేసి రెండు చేతులు ఫోల్డ్ చేసుకుని రేఖని చూసి నవ్వుతూ నిలుచుంటాడు ఏంట్రా డోర్ క్లోజ్ చేశావు అంటుంది రేఖ ఏదో భయపడ్డావా అని అడిగావు కదా ఎంత భయపడ్డానో చూపిద్దామని అని గట్టిగా హగ్ చేసుకుంటాడు రేయ్ వదులు వదలటానికా పట్టుకున్నాను అని ఇంకా గట్టిగా పట్టు బిగిస్తాడు రవి ఏమీ అవసరం లేదు ఎప్పుడు చూడు ఆఫీస్ ప్రాజెక్ట్స్ వర్క్ అంటూ పోరా పో ఆఫీస్నే పెళ్లి చేసుకుని ఆ ప్రాజెక్ట్స్నే లవ్ చేసుకో పో అపో నా బంగారానికి బాగా కోపం వచ్చినట్లు ఉందే అని బొగ్గ మీద గట్టిగా కిస్ చేస్తాడు వీటికేమీ లేదు అందరికీ చెప్పే ధైర్యం లేదు గాని ఇలా చుప్ చాప్గా ప్రేమ కురిపిస్తావు పోరా అమ్మో అయితే నా బుజ్జి బంగారానికి కోపం వచ్చింది అన్నమాట రేఖ ఏమీ మాట్లాడకుండా బుంగమూతి పెడుతుంది అలా ఫేస్ క్యూట్గా పెట్టకే బాబు టెంప్ట్ అయిపోతున్నాను అని రేఖ కింది పెదవికి పట్టుకుని ముందుకి లాగుతూ లిప్స్ అందుకోబోతాడు రేఖ రవిని దూరంగా తోసేస్తుంది ఏంటి రాక్షసి నాకై నేను నీ వెనక పడుతున్నాను అని పొగరు కదా నీకు నీ రొమాన్స్ నీ దగ్గరే ఉంచుకో ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటుంది రేఖ ఎన్ని రోజుల నుండి అడుగుతున్నాను కాసేపు కలిసి మాట్లాడుకుందాం అని ఎప్పుడు చూడు బిజీ 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 ఏ మాకు లేవా పనులు ఒకవైపు ప్రాజెక్ట్ ఒకవైపు సెమినార్స్ ఒకవైపు ఫ్రెండ్స్ అయినా సరే నేను చూసుకోవటం లేదా టైం నీకోసం సారీరా అని రెండు చెవులు పట్టుకుని నీళ్ళు డౌన్ చేస్తాడు రవి ఈ వేషాలకేమీ లేదు పైకి లే ముందు అంటుంది రేఖ నా సారీ యాక్సెప్ట్ చేస్తేనే లేస్తాను హా సర్లే ముందు అంటుంది లేచి నిలుచుని రేఖ దగ్గరగా వచ్చి నిలుచుని సారీ అంటాడు రవి ఇప్పుడేగా చెప్పావు మళ్ళీ దేనికి ఎందుకంటే మరి నువ్వు తిట్టకూడదు అంటాడు తిట్టనులే ఏడుపు ఆపు ముందు అది అది అని రేఖా లిప్స్ మీద చిన్న కిస్ ఇచ్చేసి ఐ లవ్ యూ రాక్షసి అని రేఖకి దొరకకుండా పారిపోతాడు డోర్ ఓపెన్ చేసి యూ అని అరిచి రవి వెళ్ళిపోయాక మెల్లగా నవ్వుకుని లవ్ యు టూరా ఎడియట్ అనుకుంటుంది రేఖ